అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దెన్ ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్, కెన్ యూ అసిస్ట్ మీ అండ్ గివ్ మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్. ఇఫ్ ఐ గో ఫర్ కాంపిటేటివ్ రూట్, ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్. ఈవెన్ సింగపూర్ గవర్నమెంట్ మే నాట్ ఇంట్రెస్ట్ ఇన్ దాట్. యాజ్ ఎ గుడ్ గెస్చర్ ఇమీడియట్లీ ది రెస్పాండెడ్ వితౌట్ టేకింగ్ ఎనీ మనీ. దే టుక్ టు ది సెంట్రల్ క్యాబినెట్, నేషనల్ క్యాబినెట్ అండ్ దెన్ ఫైనలీ దే హ్యావ్ గివన్ మీ మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇన్ 3 ఇన్స్టాల్మెంట్స్. వన్ ఇస్ సీడ్ క్యాపిటల్, క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ రీజియన్. ఫ్రమ్ దెన్ ఆన్ వర్డ్స్ ఇట్ హెస్ బికమ్ ఎ రియాలిటీ. ఐ రియలీ అప్రిషియేట్ ఫార్మర్స్ హియర్, దే ఆర్ ఆల్ హియర్. నో వేర్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ది వరల్డ్ వాలంటీర్లీ దే హ్యావ్ గివన్ మీ 33,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్. దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది ఫార్మర్స్. ఫర్ దిస్ కాంట్రిబ్యూషన్ ఈవెన్ ఫార్మర్స్ ఆర్ గెటింగ్ బెనిఫిట్. ఇట్ ఈస్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. అట్ దట్ టైమ్ ఐ డోంట్ హ్యావ్ మనీ. ఐ వాంట్ అక్వైర్, ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో ఈవెన్ సంబడి విల్ గో ఫర్ లిటిగేషన్ దెన్ ఇట్ విల్ బి అన్ఎండింగ్ ప్రాసెస్. థ్యాంక్స్ టు దెమ్ నౌ వీ ఆర్ గోయింగ్ ఇన్ ఎ ఫాస్ట్ ట్రాక్. యు ఆర్ సీయింగ్ టుడే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ ఆర్ బిల్డింగ్ ఇన్ ఎ బిగ్ వే. వీ ఆర్ స్పెండింగ్ నియర్లీ 40,000 crores ఆన్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్ సమ్ మోర్ మనీ వీఆర్ గోయింగ్ టు స్పెండ్. ఈవెన్ ల్యాండ్ పోలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీఆర్ బిల్డింగ్ ఇన్ ఎ బిగ్ వే. దిస్ ఇస్ వేర్ సీడ్ ఏరియా సింగపూర్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీఆర్ వర్కింగ్ టుగెదర్. అమరావతి డెవలప్మెంట్ కంపెనీ, వీఆర్ వెరీ హ్యాపీ టుడే ఇట్ ఈస్ టేకింగ్ షేప్. ఐఎమ్ అష్యూరింగ్ ది మినిస్టర్ అండ్ ఆల్సో రిప్రజెంటేటివ్ ఫ్రమ్ సింగపూర్, దే హెల్ప్డ్ మీ ఇన్ సో మెనీ ఏరియాస్, నాట్ వన్ ఆర్ టూ ఏరియాస్. ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్, ఈవెన్ అదర్ ఏరియాస్ లైక్ అడ్మినిస్ట్రేషన్, ఈవెన్ లీక్వన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. రీసెంట్లీ దే స్టడీడ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. దే రేటెడ్ అర్లియర్ 5th ప్లేస్. టుడే దే రేటెడ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నెంబర్ 1. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఈవెన్ దిస్ వే సింగపూర్ ఈజ్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ అండ్ ఆల్సో దే ఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్ అసిస్టెన్స్ ఫర్ అస్ ఆన్ టెక్నాలజీ వైజ్ అండ్ ఆల్సో బెస్ట్ ప్రాక్టీసెస్. ఈవెన్ మై సివిల్ సర్వెంట్స్ దే హవ్ ట్రైన్డ్ ఇన్ ఎ బిగ్ వే ఇన్ సింగపూర్ ఇన్ లీక్వన్ ఇన్స్టిట్యూట్. ఆఫ్టర్ ట్రైనింగ్ అవర్ పీపుల్ ఆర్ టోటలీ కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో దే హవ్ బీన్ ఎక్స్పోజ్డ్ అవుట్ సైడ్ విత్ ఆల్ పబ్లిక్ పాలసీస్ అండ్ ఆల్సో ఆన్ గవర్నెన్స్. నౌ ఇట్ ఈస్ ఎ వెరీ వండర్ఫుల్ టైమ్. సో మెనీ థింగ్స్ యూ హ్యావ్ స్టార్టెడ్ హియర్. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఎ ఫాస్ట్ ట్రాక్. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ బిగ్ వే. ఈవెన్ ల్యాండ్ పూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూ హ్యావ్ డెవలప్డ్. ఎర్లియర్ ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఐడియా. నౌ బై సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ ఎ రియాలిటీ. వీఆర్ హ్యావింగ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ బిల్డింగ్ ఎ న్యూ క్యాపిటల్. ఆల్వేస్ టు బిల్డ్ ఎ క్యాపిటల్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్ ఆల్సో. వీ డోంట్ హ్యావ్ ఎనీ రిసోర్సెస్. అండ్ అట్ ది సేమ్ టైమ్ టు బిల్డ్ ఎ క్యాపిటల్ ఇట్ ఈస్ ఎ రేర్ ఆపర్చునిటీ. దట్ క్రైసిస్ వీ వాంట్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ ఆపర్చునిటీ. అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ వాంట్ టు బిల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్ ఇన్ ది వరల్డ్. ఇట్ విల్ బి ర్యాంక్డ్ 1 అమాంగ్ టాప్ 5 ఇన్ ది వరల్డ్. దట్ ఈస్ అవర్ విజన్, దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ఐఎమ్ కాన్ఫిడెంట్ విల్ అచీవ్ ఇట్ విత్ ది సపోర్ట్ ఆఫ్ సింగపూర్ గవర్నమెంట్ అండ్ ఆల్సో పర్సన్స్ లైక్ ఈశ్వరంజీ. ఆల్వేస్ ఈజ్ సపోర్టివ్. టుడే దిస్ ఈజ్ వన్ డెమాన్స్ట్రేటివ్ సెంటర్. ఎనీబడి వాంటెడ్ టు హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ విత్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్ దే కెన్ కమ్ హియర్. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎనీబడి వాంటెడ్ టు డెమాన్స్ట్రేట్ ఆర్ ప్రొజెక్ట్ ఎనీ లేటెస్ట్ టెక్నాలజీస్ దే కెన్ ప్లేస్ హియర్. దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ అండ్ ఆల్సో మోస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్. వన్స్ దెర్ ఇస్ ఏ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ దెన్ నేచురల్లీ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్.
Always I am saying, we are in an inspiring time. IoT, technology, and also if you see anything you want to do, you can do real time. Even our e-pragati and also RTG, real-time governance, we are able to coordinate with all latest technologies as on today. Even earlier, one example I will give you, we conducted 4 years back Janmabhoomi. We got nearly 1 crore 50 lakh applications, grievances, 15 million. Then it is very difficult for us to handle all these things. Today, continuously 6 times we have conducted. Now all grievances were reduced into very small size, around 4 lakhs, 0.4 million. Even all 0.4 million, by using technology, we are able to sort it out in real time. Janmabhoomi is for a period of 10 days. Within 10 days, we are able to sort it out. Tomorrow, I am going to place before public progress report of Janmabhoomi. This is the grievances, this is the type of grievances, these are all the grievances we are able to redress. That is a very interesting time we are all living. Yesterday, Adani Group came to me. We had a wonderful MOU. They are going to establish world the best data center in Visakhapatnam by spending nearly 40,000 crores. And they are going to spend another 30,000 crores on green energy, renewable energy, that is solar energy. So very cost-effective energy for the data center. And you know very well, future, how much money you are having is not the question, how much data is you are having. You are a big data owner, then we can do wonders, you will earn money, that will be measured as wealth in future. So we are moving a different world. As on today, if you see, ease of doing business, we are number one. Continuously, we are number one in India. We wanted to be at four, top five in the world. Second one, we are going ease of living. In this also, we are going to provide one smartphone for every family. By having smartphone, no need to come to anywhere, any office, any work, you will get it done through smartphone. Now we are moving corrupt-free society. We want to motivate people. Ultimately, most livable standards we want to establish. I can measure air quality, water quality, food quality. We are going now natural farming. No fertilizer, no pesticide. You can imagine all these things are possible because of technology and knowledge. So what I am saying, if you use technology and protect nature, we can do wonders. That is the best way of living. With the support of Singapore, with this experience center, we are going to get best practices, best technologies and best knowledge available all over the world for the benefit of our community. And we will showcase in such a way others can emulate, others can follow. That day is not far away. I am very happy. This place is a wonderful place. Where you are sitting, next to this excellent river. Nowhere in the world this type of river, that too fresh water. Every year this river is irrigating nearly around 2 to 3 million acres of land. It is a perennial. Now we are linking rivers. Godavari water is coming to Krishna. From here it is going to reach Penna. All 5-6 rivers across the state, we want to link it so that all rivers will become perennial rivers. So water is energy. That it is big energy for anybody to see water. That type of water is available. With the support of our people like you, we wanted to build one of the most beautiful place to live in. Everybody should be very happy and proud to associate with this project. With this, I am thanking all of you
థ్యాంక్ యూ అని అంటారు.